ओम नमो वेंकटेशाय बहुदर वक्त्र नेत्रा बहुबाहुदर पादा गोविंदा गोविंदा विस्तुत महर्षि सिद्ध संगा विस्मित गंधर्वादि भंगा गोविंदा गोविंदा चक्रम यस्य गदापि हस्तयुगले दिव्ये चकास्तस्सदा तेजः पर्वततुल्यभासुरस्य शिरसि प्रोद्यत् क्रीटं तथा अद्धालौकिकचक्षुषा सुलभया रीत्या न दृश्यश्च यः मेयाद् भिन्न विशाल दिधितिममुं श्री विश्वरूपं नमः अनि अखिलांड कोटि ब्रह्मांड नायकुडु विश्वरूपधारी अयिनटुवंटि श्री वेंकटेश्वर स्वामी वारिनि భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థనా గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ తస్మై నమః. శ్రీవాస ప్రార్థనా మార్కండేయ మహాతీర్థ జాత పుణ్య ప్రదాయ చ వాక్పతి బ్రహ్మదాత్రే చ చంద్రలావణ్యదాయినే అథ సంకల్పః. శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి ब्रह्माण्डनायकस्य श्रीपद्मावती जानेः भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः दिव्यसन्निधौ भगवतः श्रीकृष्णपरमात्मनः अनुग्रहेण अस्माकं सर्वेषां शारीरस्य मानसस्य च बलस्य सिद्ध्यर्थं समस्तानाम् असाध्यव्याधीनां निवारणार्थं सर्वयज्ञ फलप्राप्त्यर्थं सर्वासां सम्पदां प्राप्त्यर्थं विद्यार्थिनां बुद्धिशक्ति वृद्धिद्वारा परीक्षासु उत्तीर्णता सिद्ध्यर्थम् अधिकारिणां स्वस्वविधि निर्वहना कौशलसिद्ध्यर्थं समस्त पापक्षयार्थं श्रीपरमेश्वर प्रीत्यर्थं यथाशक्ति श्रीमद्भगवद्गीतायाः एकादशाध्यायान्तर्गता श्लोकपारायणं करिष्यामहे. श्रीगीता प्रार्थना सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सस्सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. श्रीकृष्ण प्रार्थना सदा विषयकामस्य देहारामस्य सर्वथा दुष्टस्वभाववामस्य श्रीकृष्णस्य श्रीवेदव्यास प्रार्थना महाबुद्धिर्महासिद्धिः महाशक्तिर्महाद्युतिः महाकर्मा महाधर्मा महाभारतकल्पकः. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూస్తున్నటువంటి అర్జునుడు తన యొక్క అనుభవాన్ని తన యొక్క స్తుతిని పరమాత్మకు నివేదించుకుంటున్నాడు. ఆ సందర్భంలో పరమాత్మను తను చూసినటువంటి రీతిని కొన్ని శ్లోకాలలో చెప్పాడు. అలాగే పరమాత్మను తను తెలుసుకున్నటువంటి రీతిని కూడా ఒక శ్లోకంలో చెప్పాడు. అందులో పరమాత్మ యొక్క రూపంలో కిరీటాలు చాలా ఉన్నాయన్నాడు, గద చక్రాలు లాంటి ఆయుధాలు ఉన్నాయన్నాడు. వాటితో పాటుగా ఆ పరమాత్మ యొక్క రూపమంతా కూడా తేజోరాశిగా ఒక తేజఃపుంజంగా వెలుగుల రాశిగా ఉన్నది అని అన్నాడు. దాని యొక్క వెలుగుల యొక్క వెలుగులు అన్ని వైపులకి ప్రసరిస్తూ ఉన్నాయి. అలా చాలా ప్రకాశవంతమైనటువంటి రూపంగా పరమాత్మ యొక్క విశ్వరూపం కనిపిస్తున్నది అన్నాడు. ఇంతేకాకుండా నీవే గనక నాకు దివ్య చక్షుస్సులు గనక ఇవ్వలేకపోయినట్లయితే నేను ఈ రూపాన్ని చూడలేకపోయి ఉండేవాణ్ణి అని అన్నాడు. ఎందుకంటే
ఒకేసారి వెలుగుతున్నటువంటి అగ్ని సూర్యుడు పక్క పక్కన ఉంటే ఎంత వెలుగు వస్తుందో అంత వెలుగు వస్తున్నది. సాధారణ కళ్ళతో చూడలేని స్థాయిలో ఆ వెలుగు ఉన్నది అని కూడా. కిరీటినం గదినం చక్రిణంచ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామిత్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమ అప్రమేయం అని అన్నాడు. నీ యొక్క రూపాన్ని కానీ నీ యొక్క వెలుగుని కానీ కొలిచే పరిస్థితి కనిపించటం లేదు, అప్రమేయంగా ఉన్నది. నీ యొక్క వాస్తవమైన రూపం అప్రమేయం అని తెలిసిందే, కానీ ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి విశ్వరూపం కూడా అప్రమేయంగా కొలవటానికి వీలు లేకుండా ఉన్నది అని కూడా అన్నాడు. అని ఇంతలో తను చదువుకున్నటువంటి వేదాంత వాక్యాలను గుర్తు చేసుకుని ఒకసారి, త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరం నిధానం, త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతోమే అని వేదాంత వాక్య మర్యాదను మొత్తం ఉపయోగించి స్తుతి చేశాడు. నీవే ఈ ప్రపంచంలో విలాసం లేనటువంటి వాడివి అని అన్నాడు. త్వమక్షరం పరమం, నిన్నే తెలుసుకోవాలి, నిన్ను తెలుసుకోవటమే మానవుల యొక్క కర్తవ్యం అన్నాడు. పరమం వేదితవ్యం అన్నాడు. ఇంతేకాకుండా ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులకు, ఆ వస్తువుల యొక్క సృష్టికి నీవే కారణం. ఆ సృష్టి అయిన తరువాత వాటి యొక్క వినాశకాలంలో ఇవన్నీ కూడా నీయందే దాక్కుని ఉంటాయి అన్నాడు. త్వమస్య విశ్వస్య పరం నిధానం అని అన్నాడు. నీవే అవ్యయం, ఏ రకమైనటువంటి వ్యయాలు లేనివాడివి, ఏ రకంగానూ అరిగిపోనివాడివి, ఏ రకంగానూ వినాశం లేనివాడివి అని త్వం అవ్యయ అన్నాడు. ఇంతేకాకుండా శాశ్వత ధర్మగోప్త అని కూడా అన్నాడు. శాశ్వతమైనటువంటి ప్రవృత్తి నివృత్తి రూపమైన ధర్మాన్ని నీవు రక్షిస్తూ ఉంటావన్నాడు. ఆ రక్షించటానికి వీలుగా నీవు సనాతనంగా ఉన్నావు. నిరంతరము ఈ ప్రపంచంలోనూ, ప్రపంచానికంటే ముందు ప్రపంచం తరువాత కూడా ఉన్నావు. నీవు సర్వకాల సర్వావస్థలయందు ఈ ప్రపంచంలో నిలబడి ఉన్నావు. నీవు కేవలం ప్రపంచంలో నిలబడి ఉండటం మాత్రమే కాకుండా మానవుల శరీరాలలోనూ, మానవుల మనస్సులలోనూ, ప్రాణులందరి మనస్సులలోనూ నీవే దాగి ఉన్నావు. పురుషః ఇతి మతోమే అని అన్నాడు. అని అనాది మధ్యాంతం అనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామిత్వాం దీప్త హుతాశ వక్త్రం స్వతేజస విశ్వమిదం తపంతం అని కూడా అన్నాడు. నీ యొక్క ఆది మధ్య అంతం అనేది ప్రత్యేకించి తెలియటం లేదు. నీ యొక్క సామర్థ్యం ఇంత ఉన్నది అనే విషయం కూడా తెలియటం లేదు. అనాది మధ్యాంతం అనంత వీర్యంగా ఈ రూపం తెలుస్తున్నది. అంతేకాదు, ఈ రూపంలో ఉండే బాహువులు అనంతంగా ఉన్నాయి. ఈ రూపంలో ఉండేటువంటి ప్రత్యేకమైన ఒక అంశం శశి సూర్యనేత్రంగా ఈ రూపం తెలుస్తున్నది. ఒకవైపు సూర్యుడు, మరొక వైపు చంద్రుడు నేత్రస్థానంలో, కనుల స్థానంలో అమరి ఉన్నారు. ఈ రూపంలో శశి సూర్యనేత్రమైన రూపాన్ని నేను చూస్తున్నాను అని కూడా అన్నాడు. నీ ముఖంలోనూ, అలాగే నీ నోటిలోనూ దీప్త హుతాశ వక్త్రం, బాగా ప్రజ్వరిల్లుతున్నటువంటి అగ్ని స్పష్టంగా కనిపిస్తున్నాడు. చాలా వెలిగిపోతున్నటువంటి ముఖం, అలాగే నోట్లోంచి కూడా జ్వాలలు బయటకు వస్తున్నాయి అని కూడా అన్నాడు. పశ్యామిత్వాం దీప్త హుతాశ వక్త్రం స్వతేజస విశ్వమిదం తపంతం, నీ యొక్క తేజస్సుతో ఈ ప్రపంచం మొత్తాన్ని ఆవరించి ఉన్నావు. నీ తేజస్సుతో ఈ ప్రపంచమంతా కూడా వెలిగిపోతున్నది అని స్తుతి చేశాడు పరమాత్మను. స్తుతి చేసి పైన ఈ మాట కూడా అంటున్నాడు. ద్యావా పృథివ్యో రిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ అని. నీ యొక్క వెలుగులా లేదా నీ రూపమా తెలియటం లేదు, కానీ ద్యావా పృథివ్యోహో ఇదమంతరం, పైన ఉండేటువంటి ద్యులోకం, కింద ఉండేటువంటి పృథివీలోకం, ఈ మధ్యలో ఉండేటువంటి భాగం మొత్తం నీవే నిండి ఉన్నావు అనే విషయం అర్థమవుతోంది. ద్యావా పృథివ్యోహో ఇదమంతరం హి వ్యాప్తం, మొత్తం నీవే నిండి ఉన్నావు అంతరిక్షంలో మొత్తం అని అనిపిస్తున్నది. అంతేకాదు, వ్యాప్తం త్వయైకేన, నీ ఒక్కడివే ఉన్నావు అని కూడా అనిపిస్తున్నది. నీవు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు ఈ మధ్య భాగంలో. ద్యులోకానికి, పైలోకానికి, ఇక్కడ నుండి మూడవ లోకానికి, పృథివీ నుండి మూడవ లోకానికి, అలాగే
పృథివీ లోకానికి మధ్యలో ఉండే భాగమంతా కూడా నీవే నుండి ఉన్నావు, మరొక వస్తువు కనిపించటం లేదు అని అనిపిస్తున్నది. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన, కేవలం మధ్యభాగంలో మాత్రమే కాకుండా దిశశ్చ సర్వాహ, ఇటు అటు ఎటు చూసినా సరే నీవే కనిపిస్తున్నావు, ఏ దిక్కును చూసినా సరే నీవే కనిపిస్తున్నావు. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాహ. ఇలాంటి నీ రూపాన్ని దృష్ట్వా చూస్తే ఎలా ఉంది? అద్భుతంగా ఉన్నది. దృష్ట్వా అద్భుతం రూపం, కేవలం అద్భుతం మాత్రమే కాదు, అద్భుతం అంటే ఆశ్చర్యానికి గురి చేసేటువంటి మాత్రంగా రూపంగా మాత్రమే లేదు, ఉగ్రంగా కూడా ఉన్నది, కొంచెం భయంకరంగా కూడా ఉన్నది. రూపం ఉగ్రం తవేదం. దృష్ట్వా ఇలాంటి రూపాన్ని చూసినటువంటి లోకత్రయం, మొత్తం మూడు లోకాల్లో ఉండేటువంటి ప్రజలు లేదా ప్రాణులు ప్రవ్యథితం మహాత్మన్, భయపడుతున్నారేమో అనిపిస్తున్నది. నీ యొక్క ఉగ్రమైన రూపాన్ని చూసినటువంటి ఈ మూడు లోకాల్లో ఉండేటువంటి ప్రాణులు భయానికి గురి అవుతున్నట్టు నాకు అనిపిస్తున్నది. ప్రవ్యథితం మహాత్మన్, నీ శరీరం, నీ యొక్క స్వభావం, నీ యొక్క ఆత్మ చాలా గొప్పది, అటువంటి మహాత్ముడవైనటువంటి నీ రూపాన్ని చూస్తే భయం కలుగుతుందా అనిపిస్తున్నది. ఎందుకు భయం కలుగుతుందా అనిపిస్తున్నది అంటే చూడటానికి పెద్దదిగా ఉన్నది, చూడటానికి మొత్తం కనిపించే మేర మొత్తం వ్యాపించినట్లుగా తెలుస్తున్నది, కనిపించేటువంటి ప్రతి అంశంలోనూ నీ రూపమే కనిపిస్తున్నది. ఈ లోకం నుండి మొత్తం మూడు లోకాలను లెక్క వేసుకుంటే, పృథివీ అనే మనం నిలబడి ఉన్నటువంటి లోకం, ఇక్కడ నుండి మనం చూస్తే పైకి కనిపించేటువంటి అంతరిక్షం, ఆ అంతరిక్షాన్ని దాటి దేవతలు వగైరాలు ఉండేటువంటి లోకాన్ని ద్యులోకం అని మూడు లోకాలుగా విభాగం చేసుకుంటే, ఆ ద్యులోకం పైన మూడో లోకానికి ఈ పృథివీ లోకానికి మధ్యలో ఉండే అంతరిక్షాన్ని మొత్తం నువ్వే కప్పేసినట్టు అనిపిస్తున్నది. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన, నీవు తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. ఇంతేకాకుండా నేను నుంచున్నటువంటి ఈ లోకంలో కూడా దిశశ్చ సర్వాహ, మొత్తం దిక్కులన్నీ కూడా నీవే వ్యాపించి ఉన్నావు, పైన చూస్తే నువ్వే ఉన్నావు, ఇటు అటు చూసినా నువ్వే ఉన్నావు, మొత్తం నువ్వే వ్యాపించి ఉన్నావు, నువ్వే కనిపిస్తున్నావు, మొత్తం నిండి కనిపిస్తున్నావు. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాహ. ఈ రూపాన్ని చూస్తే ఇదొక అద్భుతం అని అనిపిస్తున్నది, అద్భుతం అని ఆశ్చర్యపడే లోపలే అది ఉగ్రంగా కూడా కనిపిస్తున్నది. ఉగ్రం అనిపించంగానే లోపల తెలియని భయం వేస్తున్నది. కేవలం ఆ భయం ఒకరికి పరిమితం కాదు, మొత్తం మూడు లోకాలలో ఉండేవారందరికీ కూడా ఈ రూపం భయంకరంగా ఉందేమో అనిపిస్తున్నది. ఈ లోకంలో ఉండేవారికి, మధ్యలో ఉండేటువంటి వారికి, అలాగే మూడవ లోకమైనటువంటి ద్యులోకంలో ఉండేవారికి అందరికీ కూడా భయంకరంగా ఉన్నదేమో అనిపిస్తున్నది. రూపం ఉగ్రంగా ఉన్నది, ఉగ్రమైనది, పెద్దగా ఉన్నది, మొత్తం వ్యాపించి ఉన్నది. ఇటువంటి రూపాన్ని చూస్తుంటే భయం వేస్తున్నది. ఎవరికి అంటే మూడు లోకాల్లో ఉన్నవారికి అని అర్జునుడు అంటున్నాడు. అంటూ ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాహ, దృష్ట్వాద్భుతం రూపముగ్రం తమేదం, లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ అని అంటున్నాడు. లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ అంటావేమిటి? లోకంలో ఉండే మిగతా వాళ్ళ భయం సంగతి సరే, నీ సంగతి ఏమిటి? నీకు భయం వేస్తోందా లేదా అని అడిగితే దానికి సమాధానం ఇప్పుడే చెప్పను, ఇక్కడి నుంచి నాలుగో శ్లోకంలో చెప్తాను అని పైన ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అమీహిత్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతిత్వాం స్తుతిభిః పుష్కలాభిః అని. అమీహిత్వాం సురసంఘా విశంతి, ఒకసారి పైన చూశాడు, పైన చూస్తే దేవతలు కనిపించారు. దేవతలు ఏం చేస్తున్నారు అంటే ఈ పరమాత్మలో, విశ్వరూపధారి అయినటువంటి ఈ పరమాత్మలో కలిసిపోతున్నారు. అమీహిత్వాం సురసంఘా విశంతి, నిన్ను చేరుతున్నారు, నీరో కలిసిపోతున్నారు. అమీహిత్వాం సురసంఘా విశంతి, కనిపించేటువంటి దేవతలందరూ కూడా నీయందు కలిసిపోతున్నారు. సురసంఘా విశంతి, కొంతమంది బయట నుంచుని కేచిత్ భీతాహ, భయపడుతూ ప్రాంజలయో గృణంతి, చేతులు రెండు జోడించి స్తుతివాక్యాలను పలుకుతున్నారు.
ఆ పలకటం గొణుగుతూ పలుకుతున్నారు, వణుకుతూ పలుకుతున్నారు నిన్ను చూసి. అమీహిత్వాం సురసంఘా విశంతి కేచిద్ భీతా ప్రాంజలయో గృణంతి. కొంతమంది దేవతలను నిన్ను చేరుతున్నారు, కొంతమంది దేవతలు బయట నుండి నిన్ను భయంతో చేతులు రెండు జోడించి నమస్కరిస్తూ నిన్ను ప్రార్థిస్తున్నారు, నిన్ను స్తుతిస్తున్నారు. దేవతలు మాత్రమే కాకుండా కొంతమంది మహర్షులు ఉన్నారు, కొంతమంది సిద్ధులు కూడా ఉన్నారు. మహర్షి సిద్ధ సంఘాహ, వీళ్ళు మాత్రం మొదలు స్వస్తి అని స్వస్తివాచనం చేస్తున్నారు. చేసి స్వస్తిత్యుక్త్వ మహర్షి సిద్ధ సంఘాహ స్తువంతిత్వాం స్తుతిభిః పుష్కలాభిహి. స్వస్తి అని చెప్పిన తర్వాత నిన్ను చాలా పుష్కలాభిహి విస్తృతమైనటువంటి చాలా పెద్ద పెద్ద స్తుతులతో స్తుతి చేస్తున్నారు. దేవతలు కొంతమంది నీలో కలిసిపోతున్నారు, కొంతమంది భయంతో చేతులు మొక్కి నమస్కరిస్తూ ప్రార్థనలను చేస్తున్నారు, కొంతమంది మహర్షులు స్వస్తి అని స్వస్తివాచనం చేసి నిన్ను పుష్కలమైనటువంటి స్తుతులతో స్తుతి చేస్తున్నారు. ఈ రూపంలో నాకు ఇది కూడా కనపడుతున్నది అని అర్జునుడు అంటున్నాడు. ఉన్నట్టుండి దేవతలు చేసేటువంటి క్రియలను లేదా ఋషులు మహర్షులు సిద్ధులు వారు చేసేటువంటి క్రియలను ఎందుకు అర్జునుడు చూశాడు, చూసి ఎందుకు ఇలా అంటున్నాడు అనంటే, అర్జునుడు యుద్ధానికి ప్రారంభానికి ముందే పనికిరాని సందేహాన్ని ఒకదాన్ని బయటపెట్టాడు. పనికిరాదు అని అనుకోవచ్చు, పరమాత్మ దృష్టిలో అస్సలే పనికిరాదు. యద్వా జయేమ యదివానో జయేయుః అని యుద్ధం ప్రారంభించినట్లయితే ఒకవేళ మనం గెలవచ్చు లేదా వారైనా గెలవచ్చు. గెలవటం అనేది ఒక పక్షానికి నియతంగా లేదు, కాబట్టి మనం గెలుస్తాము అనేటువంటి నియమం లేదా మనమే గెలిచి తీరుతాము అనేటువంటి నిర్ణయము లేనప్పుడు యుద్ధం ఎందుకు చేయటం అని అనవసరమైన సందేహాన్ని రేకెత్తించాడు. అది ఆ సందేహాన్ని మనసులో ఉంచుకోవటానికి సరి అయిన స్థానము కాదు, సరి అయిన సమయము కాదు. ఈ సందేహం ఒకవేళ చేస్తే, ఈ నీతిశాస్త్ర చర్చ చేస్తే యుద్ధ సన్నాహాల సమయంలో చేసుకోవాలి. యుద్ధం ప్రారంభమైనటువంటి సమయంలో ఎదురుకుండా శత్రువులు వచ్చి నించున్న సమయంలో, నించున్న స్థితిలో, యుద్ధ రంగంలో ఈ రకమైనటువంటి సందేహానికి అవకాశం ఇవ్వకూడదు. కానీ ఈ సందేహాన్ని మనసులో ఉంచేసుకున్నాడు అర్జునుడు. అర్జునుడు ఉంచుకుని జయపరాజయాలు ఇటు అటుగా ఉన్నాయి కాబట్టి, 50-50 ఉన్నాయి కాబట్టి మనం యుద్ధం చేయకపోతే లాభం ఎక్కువ ఉంది అని నువ్వు నాకు చెప్పు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. దానికి పరమాత్మ ఏమాత్రం ఒప్పుకోడు అని మనం ఎన్నోసార్లు చూశాము. జయంతోనో పరాజయంతోనో నిమిత్తం లేకుండా, ఏ రకమైనటువంటి ఫలితంతోనో నిమిత్తం లేకుండా, వారు చేయవలసినటువంటి కర్మలను కర్తవ్యాలను నిర్వహించవలసిందే అనే పరమాత్మ యొక్క అభిప్రాయం ఇంతకుముందు గడిచిన అధ్యాయాలలో చాలాసార్లే పరమాత్మ వ్యక్తం చేశాడు. దానితో పాటుగా నీకు జయాన్ని ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఒక అంశాన్ని చూపిస్తున్నాడు. ఆ చూపిస్తున్నటువంటి అంశం పరమాత్మ తన దృష్టిలో మొదలు సూక్ష్మంగా చూపించాడు. ఆ సూక్ష్మంగా చూపించినటువంటి దృశ్యాన్ని అర్జునుడు అర్థం చేసుకుని ఈ రకంగా మాట్లాడుతున్నాడు. పరమాత్మ చూపిస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే, దేవతలు ఆ పరమాత్మ యొక్క విశ్వరూపంలో కలిసిపోతున్నారు. అందులోనూ కొంతమంది కలిసిపోతున్నారు, కొంతమంది బయటే నుంచుని భయంతో వణుకుతూ స్తుతి చేస్తున్నారు. దీని ద్వారా పరమాత్మ ఏమి చూపించదలిచాడు అంటే, ఈ మహాభారత సంగ్రామం, ఈ సంగ్రామానికి ముందుండేటువంటి పూర్వపీఠిక లేదా ధృతరాష్ట్రుడు వాళ్ళు వెనకాల వాళ్ళు వాళ్ళ వెనకాల వాళ్ళు పుట్టక ముందే ఈ ప్రపంచాన్ని రక్షించేటువంటి, ఈ సృష్టిని రక్షించేటువంటి విధానాలలో భాగంగా ఈ భూమికి వేరువేరు కారణాలతో భారం ఎక్కువైంది, ఈ భూభారాన్ని తగ్గించాలి అని ఒక ప్రసక్తి వచ్చింది. భూదేవి వెళ్ళి బ్రహ్మగారి దగ్గర మొరపెట్టుకోవటం లాంటి సంఘటనలు కొన్ని జరిగినాయి. ఆ భూభారాన్ని తగ్గించవలసినటువంటి ప్రసక్తి వచ్చినప్పుడు, ఈ భూభారాన్ని తగ్గించడానికి పరమాత్మ ఏదో ఒక అవతారంతో భూమి మీదకు వెళ్ళవలసి ఉండగా, పరమాత్మతో పాటుగా ఇతరుల దేవతలందరినీ కూడా, మీరు మీ మీ వేషాలలో లేదా మీ మీ జన్మలతో లేదా మీ మీ అవతారాలతో వెళ్ళి భూలోకంలో అవతరించి నాకు సహాయపడవలసింది అని ఆజ్ఞ జారీ చేశాడు. దానికి తగ్గట్లుగానే కొంతమంది దేవతలు, రాక్షసులు, సిద్ధులు, యక్షులు చాలామందే
భూమిలో భూమి పైన పరమాత్మ రావటానికి ముందే కొంతమంది అవతరించి సిద్ధంగా ఉండేటువంటి ఆయా దేవతలు ఈ భూభారాన్ని తగ్గించటానికి వీలుగా ఈ మహాభారత సంగ్రామంలో పాల్గొంటూ భూమి భారాన్ని తగ్గించటానికి కావలసినంత మేర సంహారం చేసి వారు వారి యొక్క కర్తవ్యం పూర్తయిన తరువాత ఆ యుద్ధంలోనే మరణిస్తున్నట్లుగా చూపిస్తున్నారు. ఇది మహాభారతం యొక్క పూర్వరంగం లేదా మహాభారత సంగ్రామం యొక్క సెటప్. దీన్ని పరమాత్మ ఈ విధంగా చూపించాడు. కేవలం దేవతలు నాలో చేరటమని కాదు, దేవతలు ఏ రూపాలనైతే ధరించి ఈ భూమి మీదకు అవతరించారో, ఎవరెవరి శరీరాలను ధరించి ఏ ఏ పేర్లతో వ్యవహరిస్తూ కనిపిస్తున్నారో, వారు ఈ యుద్ధం తరువాత ఈ యుద్ధ సమయంలో నన్ను ప్రవేశిస్తూ వారి కర్తవ్యం పూర్తి కాంగానే వారి అవతారాలను సమాప్తి చేస్తున్నారు. దేవతలు వారి వారి అవతారాలను పూర్తి చేసేసుకుంటున్నారు. పూర్తి చేసుకునేటప్పుడు దేవతలందరూ వేరువేరు కారు కాబట్టి, నాకంటే వేరు కాదు, అన్య దేవతలు నేను లేరు అని నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి వారు నా యొక్క అంశాలు మళ్ళీ తిరిగి నాలోనే చేరిపోతున్నారు అనే అంశాన్ని మొదటి భాగంలో చూపిస్తున్నాడు. చూపించినటువంటి అంశాన్ని అర్జునుడు సరి అయిన రీతిలో గుర్తించి అమీహిత్వాం సురసంఘా విశంతి, అమీ అమీ అంటే నాకు పరిచయమైన వీళ్ళు, పరిచయమైన వాళ్లే, పరిచయం ఉన్నవాళ్లే, వాళ్ళందరూ వాళ్ళు కారు, నాకు పరిచయం ఉన్నటువంటి నా బంధువులు ఆ బంధువుల రూపంలో లేరు. సురసంఘా వారందరూ దేవతల యొక్క అవతారాలు, ఆయా దేవత రాక్షసాదుల యొక్క అవతారాలు. ఆ అవతారాలు వారి యొక్క అవతార కర్తవ్య పరిసమాప్తి తరువాత నిన్ను చేరుతున్నారు, ఈ దృశ్యం నాకు కనిపిస్తున్నది అనే మాటే చెప్పేశాడు. అమీహిత్వాం సురసంఘా విశంతి, నాకు పరిచయం ఉన్నటువంటి వారు, దేవతల యొక్క అవతారాలైనటువంటి వారు, వారి అవతార లక్ష్యం పరిసమాప్తం కాంగానే నీ యందు ప్రవేశిస్తున్నారు. ఇది భవిష్యత్ కాలంలో జరగవలసినటువంటి క్రియ. ఆ క్రియను కూడా పరమాత్మ చూపించేస్తున్నాడు. చూపించినటువంటి క్రియను అర్జునుడు అర్థం చేసుకుంటున్నాడు. అర్థం చేసుకుంటూ అమీహిత్వాం సురసంఘా విశంతి అని అంటున్నాడు. కేచిత్ భీతా ప్రాంజలయో గృణంతి, వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు పరమాత్మ యొక్క ఆ మహోగ్రమైన రూపాన్ని చూసినటువంటి కొంతమంది దేవతలు అక్కడి నుంచి లోపలికైనా వెళ్ళాలి, పరమాత్మ స్వరూపంలో కలిసైనా పోవాలి, లేదా భయం వేస్తే అక్కడి నుంచి పారి అయినా పోవాలి. అలా పారిపోకుండా కలిసిపోకుండా ఆ భయంతో ఏం చేయాలో తోచక వణికిపోతూ అక్కడే నమస్కారం చేస్తూ స్తుతి చేస్తున్నారు. దేవతలకు కూడా భయంకరమైన రీతిలో ఈ మహోగ్రమైనటువంటి ప్రళయకారి అయిన రూపం కనిపిస్తున్నది. దేవతలకు కూడా భయంకరమైనది, కేవలం భూలోకంలో ఉండేటువంటి నాలాంటి వారికి మాత్రమే కాదు, దేవతలకు కూడా భయంకరమైన ప్రళయానికి కారణమైనటువంటి రూపంగా ఈ రూపం కనిపిస్తున్నది. అందువలన కేచిద్ భీతా ప్రాంజలయో గృణంతి, దేవతలు కూడా భయపడుతున్నారు. దేవతలు కూడా భయపడటం మాత్రమే కాదు, మహర్షులు కూడా ఆ సంఘంలో కనిపిస్తున్నారు. దేవతలతో పాటు మహర్షులు కూడా కనిపిస్తున్నారు. కాకపోతే మహర్షులు ఎంతైనా సరే మనస్సును అలాగే తమ తమ యొక్క సాధనలను అన్నిటినీ దృఢపరుచుకున్నవారు కాబట్టి వారు పరమాత్మ యొక్క ఉగ్రమైన రూపాన్ని చూసి భయపడటం లేదు. పరమాత్మ యొక్క ఉగ్రమైన రూపం, ప్రళయ సంహారకారకమైనటువంటి రూపాన్ని చూసి వారు భయపడటం లేదు. భయపడకపోగా అయ్యో ఇంత ప్రళయం జరగబోతోందే, ప్రపంచంలో చాలామంది జనాభా పరమాత్మలో కలిసిపోబోతున్నారే అనేటువంటి భావనతో స్వస్తి, ఈ ప్రపంచానికి మంగళమగుగాక అని అంటున్నారు. స్వస్తి ఇత్యుక్త్వా, ఈ ప్రపంచానికి మంగళం జరగని అని ఒక మాట అని మహర్షి సిద్ధ సంఘాః స్తువంతిత్వాం స్తుతిభిః పుష్కలాభిః, వారు మాత్రం బెదిరిపోవటం లేదు, భయపడటం లేదు, మనస్సు అదుపులో ఉండటం వలన నిన్ను స్తుతి చేస్తున్నారు. పుష్కలమైనటువంటి స్తుతులతో నిన్ను స్తుతి చేస్తున్నారు. నిన్ను స్తుతి చేస్తూ నీ యొక్క ఉగ్రమైన రూపాన్ని శాంతపరచాలి అని ప్రయత్నం చేస్తున్నారు. మహర్షులు భయపడటం లేదు, దేవతలు కూడా భయపడుతున్నారు. మహర్షులు భయపడకుండా స్తుతి చేస్తున్నారు, దేవతలు మాత్రం భయపడుతూ స్తుతి చేస్తున్నారు. దేవతలు వేరు వేరు దేవతలు కారు, వారు నీలోని అంశరూపంగా బయటకు వచ్చినటువంటి దేవతలే. ఆ దేవతలే
బయటకు ఇప్పుడు నాకు తెలిసినటువంటి నాకు పరిచయం ఉన్నటువంటి రూపాలలో ఉన్నారు, వారు నిన్నలో మళ్ళీ కలిసిపోతున్నారు. ఇలా విచిత్రమైనటువంటి రూపాన్ని, విచిత్రమైనటువంటి సంఘటనలను, విచిత్రమైనటువంటి క్రియలను నీ యొక్క రూపంలో నేను చూస్తున్నాను. విచిత్రమైనటువంటి రూపం ఏంటి? మహోగ్రమైన రూపం. ఆ రూపం ప్రళయ సంహారానికి తగ్గట్లుగా ఉన్నది. ఆ రూపం దేవతలకు కూడా భయంకరంగా ఉన్నది, ఋషులకు కూడా ఆశ్చర్యకరంగాను ఆలోచనను రేకెత్తించే విధంగాను ఉన్నది. ఇలాంటి రూపాన్ని పరమాత్మ ధరించినట్లయితే, ఒక్కసారి ఇలా ప్రళయ రూపాన్ని, ఉగ్ర రూపాన్ని పరమాత్మ ధరించినట్లయితే చాలామందికి మూడింది అనే సంగతి ఋషులకు అర్థమైపోయి ఈ ప్రపంచానికి మంగళమొగుగాక అని ముందు స్వస్తివాచనం చేసి తర్వాత పరమాత్మను నిన్ను స్తుతి చేస్తున్నారు. ఇలాంటి ఉగ్ర రూపాన్ని నేను చూస్తున్నాను, చూసి నేను కూడా కాస్తంత భయపడుతున్నాను అని అమీహిత్వాం సురసంఘా విశంతి కేచిద్భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతిత్వాం స్తుతిభిః పుష్కలాభిః అని పరమాత్మను అర్జునుడు స్తుతి చేస్తున్నాడు. మహర్షులు స్తుతి చేస్తున్నారు అనే మాటను చెప్పి స్తుతి చేస్తున్నాడు. చెప్పి ఈ మాటను చెప్పి పైన ఇలా అంటున్నాడు, రుద్రాదిత్యా వసవో ఏచ సాధ్యాః విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే అని. నీ రూపం ఆశ్చర్యకరంగా ఉన్నది అని నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా. కేవలం నాకు మాత్రమే ఆశ్చర్యకరంగా లేదు, నీ రూపంలో, ఈ రూపంలో చూసిన నిన్ను ఎవరు చూసినా సరే ఆశ్చర్యపోయేటట్లుగా ఉన్నది. ఎవరు చూసినా ఈ రూపాన్ని ఆశ్చర్యపోవలసిందే అనేటువంటి స్థాయిలో ఈ రూపం ఉన్నది. ఎవరెవరు చూస్తున్నారు ఈ రూపాన్ని అంటే, రుద్రాహ రుద్రులు, రుద్రులు అని ఏకాదశ రుద్ర గణానికి చెందినవారు చూస్తున్నారు. ఆదిత్యాహ ద్వాదశ ఆదిత్యులు చూస్తున్నారు. రుద్రాదిత్యాహ మరుత మరుద్గణాల వారు 49 మంది వారు చూస్తున్నారు. వసువులు అష్టవసువులు వారు కూడా చూస్తున్నారు. సాధ్యాహ విశ్వేదేవతలు అని పేరు కలిగినటువంటి కొంతమంది దేవతాగణాలు చూస్తున్నారు. అశ్వినవు అశ్విని దేవతలు ఇద్దరు చూస్తున్నారు. మరుత మరుద్గణాలు వారు చూస్తున్నారు. ఊష్మపాశ్చ పితృదేవతలు కూడా ఈ రూపాన్ని చూస్తున్నారు. గంధర్వ యక్ష అసుర సిద్ధ సంఘాహ గంధర్వులు కొంతమంది వారు చూస్తున్నారు, అలాగే యక్షులు కొంతమంది చూస్తున్నారు, అసురులు రాక్షసులు చూస్తున్నారు, సిద్ధులు కొంతమంది కపిల ప్రభృతులు కొంతమంది సిద్ధులు చూస్తున్నారు. వీరందరూ కూడా చూస్తున్నారు. చూసిన మరుక్షణం ఆశ్చర్యానికి గురవుతున్నారు. వీక్షంతేత్వాం నిన్ను చూస్తున్నారు, చూసిన వెంటనే విస్మితాశ్చైవ సర్వే ఆశ్చర్యానికి లోనవుతున్నారు. చూడటానికి అవకాశం లేనటువంటి నీ మహోగ్రమైన రూపాన్ని చూసిన వీరందరూ కూడా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు అని ప్రత్యేకించి ఈ శ్లోకంలో కూడా అంటున్నాడు. ఏమని? రుద్రాదిత్యాహ రుద్రులు ఆదిత్యులు, వసవః వసువులు, ఏచ సాధ్యాహ విశ్వే విశ్వేదేవతలు అని పేరుబడినటువంటి దేవతాగణాల వారు, అశ్వినౌ అశ్విని దేవతలు, మరుత్తులు, అలాగే ఊష్మపాశ్చ పితృదేవతలు, అలాగే గంధర్వ యక్ష అసుర సిద్ధ సంఘాహ గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు వీరందరూ కూడా చూస్తున్నారు. చూసి వీరందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. చాలా ఉగ్రమైన రూపం, అద్భుతమైనటువంటి రూపాన్ని చూసిన ఆశ్చర్యానికి, విస్మయానికి వీరందరూ గురి అవుతున్నారు అని అంటున్నాడు. ఉన్నట్టుండి ఈ రూపాలను అర్జునుడు ఎందుకు చూశాడు, లేదా పరమాత్మ ఈ రూపాలను ఎందుకు చూపించాడు అంటే, అర్జునుడికి మనసులో ఒక సందేహం ఉన్నది అనే విషయం మనం చాలాసార్లు అనుకున్నాం కదా. వీరందరూ నా బాంధవులు, యుద్ధంలో నాకు ఎదురు నుంచి నాతో కలిసి పోరాడేవారందరూ కూడా, నాకు ఎదురు నిలిచేవారు, నాతో కలిసి పోరాడేవారు అందరూ కూడా నా బాంధవులు. నేను గనక యుద్ధాన్ని ప్రారంభించినట్లయితే వీరందరి మరణానికి నేను కారణమవుతాను అని ఒక తీవ్రమైనటువంటి భావనావేశంలో అర్జునుడు మునిగి ఉన్నాడు అని మనం చాలాసార్లే అనుకున్నాం కదా. ఇటువంటి భావావేశంలో ఉండేటువంటి అర్జునుడికి, వీరందరూ నీ బాంధవులు కారు, ప్రత్యేకించి నీకు స్నేహితులు, నీకు పరిచయం ఉన్నవారు అనే అభిప్రాయంతోనే వీరిని చూసుకోవాల్సిన అవసరం లేదు,
వీరు వారి వారి కర్తవ్యాల మేరకు వచ్చినటువంటి మహానుభావులు కొంతమంది. వారి వారి కర్తవ్యాల మేరకు వారు వచ్చారు. వచ్చి వారి పని అవుతూనే వారు నాలో కలిసిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. నా పనులు వారికి ఆశ్చర్యజనకంగా ఉన్నాయి అనే విషయాన్ని పరమాత్మ అర్జునుడికి చూపించదలిచాడు. చూపించదలుచుకుని వీరందరినీ ఒక్కసారి చూపించాడు. వీరందరినీ చూపించడంలో పరమాత్మ యొక్క ఆంతర్యం, మనం ఇంతకుముందే అనుకున్నట్లుగా భూభారాన్ని తగ్గించటానికి, భూభార అవతరణానికి ప్రత్యేకించి ఆయా దేవతలు ఆయా గణాల వారు ఆయా రూపాలలో అవతరించటానికి నిర్ణయం జరిగింది అని అనుకున్నాం కదా. దానికి తగ్గట్లుగా వారందరూ వచ్చారు. వారిలో కొంతమంది నీకు బంధువులుగా కనిపిస్తున్నారు, కనిపించినంత మాత్రాన్ని నీకు బంధువులు మాత్రమే కారు వారు. వారి పని మీద వారు వచ్చినటువంటి వారు వారు. ఈ విషయాన్ని ఇంతకుముందే చాలామంది అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న వారు దీనికి అడ్డం చెప్పటం లేదు. నీవు అర్థం చేసుకోక అనవసరమైనటువంటి బంధువ్యామోహంలో కూరుకుపోయి కర్తవ్యాన్ని విస్మరిస్తున్నావు అనే అంశాన్ని చెప్పదలిచాడు. చెప్పదలిచి రుద్రాదిత్యాహ అని ఈ రకమైనటువంటి రూపాన్ని చూపిస్తున్నాడు. ఏ రకమైనటువంటి రూపాన్ని చూపిస్తున్నాడు? ఆ రూపంలో రుద్రులున్నారు, ఏకాదశ రుద్రులున్నారు. ఏకాదశ రుద్రులున్నారంటే రుద్రుల యొక్క అంశలతో పుట్టినటువంటి శకుని మొదలైన వారున్నారు. వారి రూపాలను అర్జునుడు చూస్తున్నాడు. ఆదిత్యాహ, ఆదిత్యులు కనిపిస్తున్నారు. అంటే ఆదిత్యుల అంశలతో పుట్టినటువంటి కర్ణుడు మొదలైనటువంటి వారు అక్కడ కనిపిస్తున్నారు. వారిని చూసి ఆహా, ఆదిత్యులు కదా వీరు, ఆదిత్యాంశతో పుట్టిన వారు కదా వీరు అని అర్జునుడు అర్థం చేసుకుంటున్నాడు. వసవః, వసువులను చూస్తున్నాడు. వసువుల యొక్క అంశలతో పుట్టినటువంటి గంగానది యొక్క అష్టపుత్రులను చూస్తున్నాడు. గంగానదికి శంతను మహారాజు గారికి మొత్తం 8 మంది పిల్లలు. అందులో మొదలు 7 పిల్లలను ఆవిడ పుట్టిన వెంటనే గంగానదిలోకి, నదీ రూపమైనటువంటి తనలోకే విసిరివేస్తూ వచ్చింది. చివరివాడైనటువంటి భీష్ముణ్ణి మాత్రం నదిలో విసిరేయకుండా శంతను మహారాజు గారు అడ్డం పడ్డాడు. వాళ్ళ ఒప్పందం ప్రకారం గంగానది శంతను మహారాజు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకి భీష్ముణ్ణి కాస్తంత పెంచి ఒక బాలుడుగా తీసుకొచ్చి మళ్ళీ శంతను మహారాజు గారికి అందించింది అని మహాభారత కథ యొక్క ఐతిహ్యం తెలుసు. దాని వెనకాల ఉండేటువంటి కథ, వశిష్ఠ మహర్షి గారి శాపం కొద్దీ ఒక సందర్భంలో ఈ అష్టవసువులు మానుష జన్మ పొందవలసి వచ్చింది. మానవ జన్మ పొందవలసిందిగా వశిష్ఠ మహర్షి గారు శాపం పెట్టారు వీళ్ళకి, వసువులకు. ఆ శాపం పెట్టిన కారణంలో చివరివాడైనటువంటి ప్రత్యూషుడు అనేవాడు ఎక్కువ కారణం కావటం వలన నీవు ఎక్కువ కాలం మనుష్యలోకంలో సంచరించవలసింది. ఇతరులు కేవలం మనుష్యులుగా అలా అవతరించి లేదా అలా దిగి మళ్ళీ పైకొచ్చేస్తారు అని మిగతా వాళ్ళకి మినహాయింపు ఇచ్చారు వశిష్ఠ మహర్షి గారు. దానికి తగ్గట్టుగా 7 పిల్లలు పుట్టిన వెంటనే గంగానదిలో పడిపోయారు. 8 వాడైనటువంటి వసువు మాత్రం భీష్ముడుగా చాలా కాలం, సుమారుగా 250 కంటే పై సంవత్సరాల పాటు ఈ మానవ లోకంలో మిగిలిపోయాడు. అందువలన ఆ వసువులందరూ ఏకకాలంలో కనిపిస్తున్నాడు. వసువుల యొక్క అంశలతో పుట్టినటువంటి గంగానదీ పుత్రులందరూ, అందులోనూ విశేషించి భీష్ముడు ఏకకాలంలో కనిపిస్తున్నారు. కనిపిస్తూ, అహో, వసువులు కూడా ఇక్కడే ఉన్నారు కదా, వీరు నాకు బాంధవులు, ఈయన నాకు తాత కాదు, ఈయన తన కర్తవ్యం కోసం లేదా తన శాప విమోక్షణం కోసం భూమిలోకి అవతరించినటువంటి వసువు అనే విషయం అర్జునుడు అర్థం చేసుకోవాలి అని ఈ రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. వసవః ఏచ సాధ్యాహ, సాధ్య విశ్వేదేవతలు, విశ్వేదేవతల యొక్క అంశలతో ద్రౌపదికి పుట్టినటువంటి ప్రతిబింధుడు మొదలైనటువంటి 5 పిల్లలు అవతరించారు. నీ పిల్లలు అని నువ్వు ప్రత్యేకించి అనుకుంటున్నావు, వాళ్ళు నీ పిల్లలు కాదు, విశ్వేదేవతల యొక్క అంశలతో వారి వారి కర్తవ్య నిర్వహణ కోసం ఈ భూమి మీదకు వచ్చినటువంటి వారు. వారి మీద వ్యామోహానికి నీవు గురి కానక్కరలేదు అనే అంశాన్ని చూపించేస్తున్నాడు. దాన్ని అర్జునుడు చూసి, నా పిల్లలు కారు లేదా మా అన్నదమ్ముల పిల్లలు కారు వీరు, విశ్వేదేవతల యొక్క అంశాలు అని అర్థం చేసుకుంటున్నాడు. విశ్వే అశ్వినవు, అశ్విని దేవతల యొక్క అంశాలతో నకుల సహదేవులు జన్మించారు అనే విషయం మనకు చాలా బాగా తెలిసిందే. అందువలన నా తమ్ములు కారు వీరు, నా తమ్ముళ్ళు కారు, మాకు చాలా ముద్దుగా చూసుకునేటువంటి తమ్ముళ్ళు కారు వీళ్ళు, అశ్విని దేవతలు వీరు. వారి కర్తవ్యం పూర్తవుతూనే పరమాత్మలో కలిసిపోవలసిన వారే అనే అంశాన్ని అర్జునుడు తెలుసుకోవాలి అని అశ్విని దేవతలను కూడా చూపించాడు.
ఇంతే కాకుండా మరుతశ్చోష్మపాశ్చ, మరుత్తులు మరుద్గణాల యొక్క అంశాలతో కొంతమందిని, ద్రుపద మహారాజు గారిని, అట్లాగే విరాటుణ్ణి, ఇలాంటి బలవంతులైనటువంటి కొంతమంది వీరులు జన్మించి ఉన్నారు. వారందరూ నాకు బంధువులు, నాకు మామగారులు వారు వీరు కారు. కేవలం ఆ మరుద్గణాల యొక్క అంశాలతో పుట్టి వారి కర్తవ్యం పూర్తయిన వెంటనే పరమాత్మలో కలిసిపోవలసిన వారు అనే విషయం అర్జునుడు అర్థం చేసుకోవాలి అని ఆ రూపాన్ని చూపించాడు. మరుతశ్చ ఊష్మపాశ్చ, ప్రత్యేకించి పితృదేవతల అంశాలతో జన్మించినటువంటి వారి ఉల్లేఖం మహాభారతంలో స్పష్టంగా కనిపించటం లేదు. అట్లాగే గంధర్వుల యొక్క అంశం, గంధర్వుల యొక్క అంశతో ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించి ఉన్నారు. నీ తండ్రులు అని మీరు అనుకుంటున్నారు, కానీ వారు గంధర్వుల యొక్క అంశాలతో పుట్టినటువంటి వారు. ఇలాగే యక్షుల అంశాలతో కొంతమంది పుట్టారు. అసురుల యొక్క అంశాలతో చాలామంది జన్మించి ఉన్నారు. ఆశ్చర్యంగా అసురుల యొక్క అంశాలతో ఇటు పాండవ పక్షం వైపు చాలామంది జన్మించారు, అటు కౌరవ పక్షం వైపు చాలామంది జన్మించి ఉన్నారు. అందులో ప్రత్యేకించి మహాభారతంలో సంభవ పర్వ అనే ఒక పర్వలో ఏ ఏ రాక్షసుడు ఏ ఏ రూపంలో అవతరించి ఉన్నాడు, రాక్షసులైతే అవతరించి అనకూడదేమో, ఏ ఏ రాక్షసుడు యొక్క అంశం ఏ ఏ యోధుల్లో ఉన్నది అనే విషయాన్ని ప్రత్యేకించి వర్ణించి చూపించాడు. అందులో ప్రహ్లాదుడు యొక్క తమ్ముళ్ళు సంహ్లాదుడు, అనుహ్లాదుడు, శిబి, భాష్కరుడు, వీళ్ళ అంశాలతో ఎవరెవరు జన్మించారు, ఇంకా అసుర వంశాలలో ఎవరెవరు ఉన్నారు, వారి వారి అంశాలతో పుట్టిన వారు ఎవరు అనే విషయాన్ని పూర్తిగా లిస్టౌట్ చేసి చూపించారు. ఇది కాకుండా దుర్యోధనుడు కాక, ఆయన యొక్క 99 మంది సోదరులు, అలాగే యుయుత్సువు అనేటువంటి చివరి వాడు, 101వ వాడు, వీళ్ళందరూ కూడా అసురాంశలతో జన్మించిన వారే అనే విషయాన్ని కూడా ప్రత్యేకించి చూపించారు. అయితే మన ప్రతినాయకుణ్ణి దుర్యోధనుణ్ణి అసురాంశతో చూపించలేదు అని బాధపడక్కర్లేదు. దుర్యోధనుణ్ణి కలిపురుషుడి యొక్క అవతారంగా చూపించారు. కలిపురుషుడి యొక్క అవతారమే దుర్యోధనుడు. దుర్యోధనుడి యొక్క స్వభావము, కలి స్వభావము రెండు కలిసి స్పష్టంగానే కనిపిస్తున్నాయి. మనవారి మీదే అసూయ అనేటువంటి ప్రధానమైన స్వభావం, కలిపురుషుడు యొక్క స్వభావం దుర్యోధనుడిలో కనిపిస్తూ ఉన్నది. అలా కలిపురుషుడు, ఆయా అసురులు, ఆయా రాక్షసులు వీరందరూ కూడా జన్మనెత్తి ఉన్నారు. జన్మనెత్తిన వారు వారి యొక్క జన్మ కారణం పూర్తయిపోగానే, వారి వారి జన్మలకు కారణం పూర్తిగా తీరిపోగానే వారు చివరికి పరమాత్మనైనటువంటి నాలో కలిసిపోతూ ఉన్నారు. ఆ విషయాన్ని చూడవలసింది అని గంధర్వ, యక్ష, అసుర, అలాగే సిద్ధులను కొంతమందిని కూడా చూపించాడు. విదురుడు ఇలాంటి కొంతమంది సిద్ధుల యొక్క అంశాలతో జన్మించారు అని అనుకోవచ్చు. అలాంటి వారందరూ కూడా వారి యొక్క జన్మ లక్ష్యం పూర్తయిపోయిన తర్వాత నాయందు కలిసిపోతూ ఉన్నారు. వారి మీద అనవసరమైనటువంటి వ్యామోహం, నా వారు, నాకు దగ్గరైన వారు, నా బంధువులు, నా పితృలు, నా మిత్రులు అని రకరకాలైనటువంటి భావనలతో నీవు కర్తవ్యాన్ని విస్మరిస్తున్నావు. కర్తవ్యాన్ని విస్మరించటానికి ఇదేది కారణం కాదు అని పరమాత్మ చూపించదలిచి ఈ రకమైనటువంటి రూపాన్ని, రుద్రాదిత్య వసవో ఏచ సాధ్యా విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే అనే విధంగా తన రూపాన్ని పరమాత్మ చూపించాడు. చూపించినటువంటి రూపం వరకు అర్జునుడైతే స్పష్టంగానే అర్థం చేసుకున్నాడు. ఎవరెవరి అంశాలతో పుట్టారు అనే విషయం అర్జునుడికి కూడా స్పష్టంగానే తెలుస్తున్నది. కానీ పరమాత్మ చెప్పదలుచుకున్నటువంటి కర్తవ్య నిర్వహణ అనే అంశం అర్జునుడి యొక్క మనసుకు పూర్తిగా ఎక్కిందా లేదా అనే సంగతి మనకైతే తెలియదు. అది పరమాత్మకే తెలిసినటువంటి గుట్టు. కానీ పరమాత్మ యొక్క ఈ రూపాన్ని అనవసరమైనటువంటి వ్యామోహాలకు గురి కావలసిన అవసరం లేదు. ఏ రూపమైనా సరే పరమాత్మ నుండి బయటకు వచ్చినటువంటి ఆయా దేవతల యొక్క, లేదా ఆయా రాక్షసుల యొక్క, గంధర్వుల యొక్క వారి వారి అంశాలకు సంబంధించినటువంటి అవతారం మాత్రమే. వారి మీద నా వారు, నాకు సంబంధించిన వారు అనేటువంటి వ్యామోహానికి గురి కానవసరం లేదు అనేటువంటి అంశాన్ని మాత్రం అర్జునుడికి పరమాత్మ ప్రత్యక్షంగా చూపించాడు. చూపించిన అంశాన్ని అర్జునుడు కూడా జాగ్రత్తగా చూసి రుద్రాదిత్య వసవో ఏచ సాధ్యా విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ
గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘాః వీక్షంతే త్వం విస్మితాశ్చైవ సర్వే అనే విషయాన్ని పరమాత్మకు నివేదించుకున్నాడు. నివేదించుకుంటూ తన మనసులో ఉండేటువంటి ఆశ్చర్యాన్ని, తన మనసులో ఉండేటువంటి భయాన్ని అక్కడ పరమాత్మను చూస్తున్నటువంటి అందరిలోనూ తను చూసుకుంటున్నాడు. పరమాత్మను ఎవరు చూస్తున్నా, విశ్వరూపాన్ని ఎవరు చూస్తున్నా సరే, ఆ చూస్తున్న ప్రతివారు ఆశ్చర్యానికి గురవుతున్నారని, చూస్తున్న ప్రతివారు భయానికి గురవుతున్నారని అర్జునుడు వారందరినీ కూడా చూస్తున్నాడు. చూస్తూ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని, ఆ విశ్వరూపంలో ఉండేటువంటి ఉగ్రరూపాన్ని, ఆ ఉగ్రరూపంలో ఉండేటువంటి సంహార సంకల్పాన్ని, పరమాత్మలో ఉండేటువంటి ఈ సంహార కారణత్వాన్ని అర్జునుడు కాస్తంత గమనిస్తున్నాడు. గమనిస్తూ ఆ ఉగ్రరూపాన్ని చూస్తూ కొంచెం అర్జునుడు కూడా బెదిరిపోతున్నాడు. బెదిరిపోతూ పరమాత్మ యొక్క ఉగ్రరూపాన్ని పరమాత్మకే నివేదించుకుంటున్నాడు. పరమాత్మకే నివేదించుకుంటూ, నేను మాత్రమే కాకుండా ఇతరులు కూడా నీ యొక్క ఈ ఉగ్రరూపాన్ని చూస్తున్నారు అని అంటున్నాడు. ఆ ఉగ్రరూపాన్ని శాంతింపజేయటానికి వారందరూ స్తుతులను చేస్తున్నారు అని కూడా అర్జునుడు చూస్తున్నాడు. పరమాత్మ యొక్క ఈ సంహారకారకమైనటువంటి రూపాన్ని ప్రత్యేకించి మనం చూడాలని కోరుకోము. ప్రత్యేకించి ఆ రూపం ఉగ్రంగా ఉండాలి అనే అభిప్రాయం మనకు ఎప్పటికీ రానే రాదు. కానీ ఆ ఉగ్రమైనటువంటి రూపాన్ని శాంతింపజేయటానికి మనవంతు కర్తవ్యమైనటువంటి ధర్మ పరిపాలన నియమం, మేము మా స్వధర్మాన్ని విడవకుండా పరిపాలిస్తాము అనేటువంటి నియమాన్ని మనం తీసుకుని ఆయనను ఆ ధార్మికమైనటువంటి స్తుతులతో, ధార్మికమైనటువంటి మాటలతో స్తుతి చేసినట్లయితే ఆయన తన యొక్క ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకుని మనందరికీ సమస్త మంగళాలను ప్రసాదించి మనందరినీ అభివృద్ధి పథంలోకి తీసుకువెళతాడు అని మనం దృఢంగా విశ్వసించవచ్చు. మనందరికీ అలాంటి సంకల్పం రావాలని, పరమాత్మకు కోపం తెప్పించకూడని ధార్మికమైనటువంటి రీతిలో మన జీవితం సాగాలని, పరమాత్మ యొక్క ఉగ్రరూపాన్ని శాంతింపజేయగలిగినటువంటి స్థితిలో మన జీవన విధానం ఉండాలని మనమందరం ఒక సంకల్పం చేసుకుందాం. ఆ సంకల్పాన్ని సార్థకం చేయవలసిందిగా, ఆ సంకల్పాన్ని బలోపేతం చేయవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు విశ్వరూపధారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శనయోగనామ్ని ఏకాదశాధ్యాయే ఏకత్రింశత్ శ్లోకాః అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ భవాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరశోమయా త్వత్తః కమలపత్రాక్షా మాహాత్మ్యమపి చావ్యయం ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వరా ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో మయా ద్రష్టుమితి ప్రభో యోగే
योगेश्वर ततो मे त्वम् योगेश्वर ततो मे त्वम् दर्शयात्मानमव्ययम् दर्शयात्मानमव्ययम् श्री भगवानुवाच श्री भगवानुवाच पश्य मे पार्थ रूपाणि शतशोथ सहस्रशः शतशोथ सहस्रशः नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च पश्यादित्यान् वसून् रुद्रान् अश्विनौ मरुतस्तथा बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत इहैकस्थं जगत्कृत्स्नम् पश्याद्यसचराचरम् मम देहे गुडाकेशा यच्चान्यद्रष्टुमिच्छसि न तु मां शक्यसे द्रष्टुम् अनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् संजय उवाच एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम् अनेकवक्त्रनयनम् अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणम् दिव्यानेकोद्यतायुधम् दिव्यमाल्याम्बरधरम् दिव्यगन्धानुलेपनम् सर्वाश्चर्यमयं देवम् अनन्तं विश्वतो मुखम् दिविसूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता यदि भास्सदृशी सा स्यात् भासस्तस्य महात्मनः तत्रैकस्थं जगत्कृत्स्नम् प्रविभक्तमनेकधा अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तदा ततः स विस्मयाविष्टः हृष्टरो माधनञ्जयः प्रणम्य शिरसा देवम् कृताञ्जलिरभाषत अर्जुन उवाच पश्यामि देवांस्तव देवदेहे सर्वांस्तथा भूतविशेषसङ्घान् ब्रह्माणमीशं कमल
कमलासनस्थम् ब्रह्मानमीशं कमलासनस्थम् ऋषींश्च सर्वानुरगांश्च दिव्यान् ऋषींश्च सर्वानुरगांश्च दिव्यान् अनेकबाहूदरवक्त्रनेत्रम् अनेकबाहूदरवक्त्रनेत्रम् पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् नान्तं न मध्यं न पुनस्तवादिम् नान्तं न मध्यं न पुनस्तवादिम् पश्यामि विश्वेश्वर विश्वरूपा पश्यामि विश्वेश्वर विश्वरूपा किरीटिनं गदिनं चक्रिणं च किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् तिमन्तम् तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्तात् पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्तात् दीप्तानलार्कद्युतिमप्रमेयम् दीप्तानलार्कद्युतिमप्रमेयम् त्वमक्षरं परमं वेदितव्यम् त्वमक्षरं परमं वेदितव्यम् त्वमस्य विश्वस्य परं निधानम् त्वमस्य विश्वस्य परं निधानम् त्वमव्ययः शाश्वत धर्मगोप्ता त्वमव्ययः शाश्वत धर्मगोप्ता सनातनस्त्वं पुरुषो मतो मे सनातनस्त्वं पुरुषो मतो मे अनादिमध्यान्तमनन्त वीर्यम् अनादिमध्यान्तमनन्त वीर्यम् अनन्त बाहुं शशि सूर्यनेत्रम् अनन्त बाहुं शशि सूर्यनेत्रम् पश्यामि त्वां दीप्तहुताशवक्त्रम् पश्यामि त्वां दीप्तहुताशवक्त्रम् स्वतेजसा विश्वमिदं तपन्तम् स्वतेजसा विश्वमिदं तपन्तम् द्यावा पृथिव्योरिदमन्तरं हि द्यावा पृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदम् दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदम् लोकत्रयं प्रव्यथितं महात्मन् लोकत्रयं प्रव्यथितं महात्मन् अमीहि त्वां सुरसङ्घा विशन्ति अमीहि त्वां सुरसङ्घा विशन्ति केचिद्भीताः प्राञ्जलयो गृणन्ति केचिद्भीताः प्राञ्जलयो गृणन्ति स्वस्तीत्युक्त्वा महर्षि सिद्धसङ्घाः स्वस्तीत्युक्त्वा महर्षि सिद्धसङ्घाः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः रुद्रादित्या वसवो ये च साध्याः रुद्रादित्या वसवो ये च साध्याः विश्वेश्विनौ मरुतश्चोष्मपाश्च विश्वेश्विनौ मरुतश्चोष्मपाश्च गन्धर्वयक्षासुरसिद्ध सिद्धसङ्घाः गन्धर्वयक्षासुरसिद्धसङ्घाः वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे रूपं महत्ते बहुवक्त्रनेत्रम् रूपं महत्ते बहुवक्त्रनेत्रम् महाबाहो बहुबाहूरुपादम् महाबाहो बहुबाहूरुपादम् बहूदरं बहुदंष्ट्राकरालम् बहूदरं बहुदंष्ट्राकरालम् दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् नभस्पृशं दीप्तमनेकवर्णम्
నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణు దంష్ట్రాకరాలాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావ నిపాల సంఘైః సర్వే సహైవావ నిపాల సంఘైః భీష్మో ద్రోణ సూత పుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాలాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖాద్రవంతి తథా తవామీ నరలోక వీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి యథా ప్రదీప్ జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః లేలిహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణు ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపః నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం
शास्त्रे श्रीकृष्णार्जुन संवादे कृष्णार्जुन संवादे विश्वरूप दर्शन योग नाम्नि एकादशाध्याये विश्वरूप दर्शन योग नाम्नि एकादशाध्याये एकत्रिंशत् श्लोकाः एकत्रिंशत् श्लोकाः श्रद्धगा విశ్వరూప సందర్శన యోగంలో ఉండే మొదటి భాగాన్ని పారాయణం చేసుకున్నాం. 31 శ్లోకాల పారాయణం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు నామ సంకీర్తనను ప్రారంభించుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీమాన్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మరియు బృందం సభ్యులు గానం చేసిన శ్రీకృష్ణ నామావళిని వారితో కలిసి గానం చేసుకుని నామ సంకీర్తనను పూర్తి చేసుకుందాం. కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు 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 శ్రీనివాస హరి కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రీనివాస హరి కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రిత జన పాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ శ్రిత జన పాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే గురు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు సామ జగమన కృష్ణ కృష్ణ సామ జవరద కృష్ణ కృష్ణ సామ జగమన కృష్ణ కృష్ణ సామ జవరద కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువానీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోక క్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.